ఈనాడు రాజమండ్రి చరిత్రలో ఒక కొత్త పేజీ మనం రాసుకోబోతున్నాం. ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉందో దాని ఎక్స్‌పాన్షన్కి సంబంధించినటువంటి పనుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర 350 కోట్లు వెచ్చించి ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని మరొక స్థాయికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం అన్నది ఇది నిజంగా మనమందరం స్వాగతించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. మనందరికీ కూడా భారతీయులంగా మనకు ఒక కళ ఉన్నది. అదేంటంటే భారతదేశాన్ని విశ్వగురువుగా చూడాలి అనేటువంటి ఒక కళ. అయితే ఆ స్థాయికి భారతదేశం ఎదగాలన్నా అదే విధంగా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ 5వ స్థానానికి తీసుకురావడం జరిగింది. అనేక సందర్భాల్లో మోడీ గారు తెలియజేసినటువంటి విషయం 5వ స్థానం నుండి వరలోనే భారతదేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా మనమందరం కూడా కృషి చేయాలి అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో కేవలం కలగనడం కాదు కానీ ఆ కలని సాకారం చేసుకోవడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం సమకూర్చుకుంటేనే భారతదేశం ఆ స్థాయికి ఎదగలదు అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ సందర్భంలో మన భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా మన ప్రపంచంలో చూడాలన్నా లేదా విశ్వగురు స్థానానికి భారతదేశం ఎదగాలన్నా మన దేశంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో రోడ్లు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, విమానయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నింటిలో కూడా మనం పురోగతి సాధించినప్పుడే భారతదేశాన్ని ఆ స్థాయిలో చూసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. దాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని టియర్ 1 సిటీస్ ఏవైతే ఉంటాయో అంటే విజయవాడ లాంటి పట్టణాల్లో ఏవైతే ఇప్పటికే విమానయానికి సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించినటువంటి సందర్భంలో అవన్నీ కూడా సాచ్యురేషన్ పాయింట్కి వచ్చినటువంటి నేపథ్యంలో 2వ స్థాయిలో ఉన్నటువంటి నగరాల్లో పట్టణాల్లో ఆ వస్తువులన్నీ కూడా కల్పించాలి అనేటువంటి దిశగా దృష్టి సారించడం జరిగింది. ఇందాకే వారి మనసులోని భావాలు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ గారు వారు తెలియజేశారు 2వ స్థాయిలో ఉన్నటువంటి నగరాల్లో పట్టణాల్లో ఏ విధంగా విమానయాన శాఖ మంత్రి ఆ శాఖ ఏ విధంగా విస్తరిస్తుందో ఇందాక వారు సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇవాళ చూసుకున్నట్లయితే ఈ చిన్న చిన్న నగరాల నుండి ఉడాన్ స్కీమ్ కింద 2016వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా అక్కడ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఉడాన్ అనేటువంటి కార్యక్రమాన్ని విమానయాన శాఖ మంత్రిత్వ శాఖలో వారు ప్రారంభించడం జరిగింది. దాని కింద కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారాన్ని అందిస్తూ చిన్న చిన్న పట్టణాలని కూడా కలిపేటి విధంగా మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించే దిశగా అడుగులు వేయడం జరిగింది. దానివల్ల ఇవాళ చూసినట్లయితే కేవలం ప్యాసింజర్లు పెరిగారు అని మాత్రమే కాకుండా ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడినటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ మీద ఆధారపడి అదేవిధంగా వచ్చేటువంటి ఎయిర్ప్లేన్స్ మీద ఆధారపడి అనేక అలైడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ట్యాక్సీలు కావచ్చు, క్యాంటీన్లు కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నటువంటి వారు కూడా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ గారు అదే విషయం మనకి ప్రస్ఫుటంగా తెలియజేయడం కూడా జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేవలం ఇక్కడ రాజమండ్రిలో మాత్రమే కాదు భోగాపురంలో కావచ్చు, భోగాపురంలో ఇవాళ అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడ తిరుపతికి సంబంధించి అంతర్జాతీయ స్థాయికి 2 ఎయిర్పోర్ట్లు కూడా
పెంచేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం జరిగింది. కనుక ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షర క్రమంలో మాత్రమే కాదు అభివృద్ధిలో సైతం అగ్రగామిగా నిలబెట్టాలి అనేటువంటి లక్ష్యంతో అక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి సోదరు జ్యోతిరాదిత్య సింధియా గారిని రాజమండ్రికి స్వాగతిస్తూ వారికి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.